Welcome to AB tutorial. Kamanaki Hiroja Chavatka National Institute of Science Education and Research NISER and Matadi Kaninchi Pradhananga Hiroja Chavati, no question on out release out under any. So then closing date of Chavatki, January 3rd, 2022 and Mata Yoko notification on Manako Chavatki either a color group A, group B, group C, post and away Manaki route under the Mata. So, we have a post to some manchi, we will Pradana on a librarian jobs to some manchum updates and a week of video discussion on a chain and rotuni. As everything a Kravarto Potu, scientific assistant to see animal house on two over under in the unreserved OBC, SCST. Reservation was category score over under in the then a pay scale details score on a clear level 7th and over under in the nota. So, as everything a next to Javati, scientific assistant to be mechanical on two a clear over under in the next to Chavatki is scientific assistant to B library the either Chavatki SCQ opposed to pay level of choice, sixth pay level on matter. So 35,000 currency 1 lakh or coda non matter. Other than a technician C machinist on matter, other than a technician C librarian Malay crowd in the STK court in the PWD. దీనికి కూడా 81,000 వరకు సాలరీ ఉంది 7th పి సిపిసి అంటూ ఇక టెక్నీషియన్ బి మెషినిస్ట్ టెక్నీషియన్ బి ఫిట్టర్ ఆర్ వెల్డర్ టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ అంటూ కూడా మనకి క్లియర్ అవడం జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి లైబ్రరీ జాబ్స్ సంబంధించి ఒకటి సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఒకటి నెక్స్ట్ వచ్చేటి టెక్నీషియన్ సి లైబ్రరీ అన్నమాట దీనికి సంబంధించి సో అదేవిధంగా మనకి డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ details of essential qualifications, experience, age and post number to go manaki order in the come on the librarian job choosing at the Bachelor of Library Science BLSC 50% diploma library science chasing all cora then eligible on matter. I think age limit to check minimum 35 years so much conda on to order in the reservation is work apply the job profile code manaki order in the నెక్స్ట్ వచ్చేవాటికి పోస్ట్ కోడ్ వచ్చేవాటికి 5 టెక్నీషియన్ సి లైబ్రరీ దీనికి వచ్చేవాటికి ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ మినిమం 60% మార్క్స్ ప్లస్ ట్రేడ్ సర్టిఫికేట్ మినిమం 1 ఇయర్ డ్యూరేషన్ ఇన్ రిలెవెంట్ ట్రేడ్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట ఇంకా 4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న వారికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది అంటూ ఇవ్వడం జరిగింది 45 ఇయర్స్ మనకి ఇవ్వడం జరిగింది హైయెస్ట్ ఏజ్ అనమాట సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి వివిధ రకాల పోస్టులకు సంబంధించి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది బెనిఫిట్స్ ఆఫ్ నైసర్ స్టాఫ్ అంటూ కూడా ఇన్ అడిషనల్ టు బేసిక్స్ శాలరీ అంటూ నైసర్ మెంబర్స్ ఆర్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా రిటర్న్ టెస్ట్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పోర్ట్స్ అడ్వర్టైజర్ అంటూ కూడా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి బుల్లెట్ పాయింట్స్ 11 వరకు ఇవ్వడం జరిగింది ఎలా అప్లై చేయాలంటూ కూడా మనకి క్లియర్గా NISER.ac.in అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి క్లియర్గా దీనికి సంబంధించి 1/1 అనేది అప్లై చేసుకోవడం జరుగుతుందన్నమాట అదేవిధంగా మనకి పీడబ్ల్యూసీ సంబంధించి ఎగ్జామ్ ఫీజు కూడా పే ఆఫ్ అప్లికేషన్ ఫీ 500 రూపీస్ ఆన్లైన్ డ్యూరింగ్ ఫిల్లింగ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ఎస్పి కలెక్టెడ్ మోడ్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎస్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూసీ సంబంధించి ఉంటారో వారికి దీనికి సంబంధించి నాట్ పెయిడ్ అంటూ కూడా క్యాండిడేట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటూ వీరికి లేదంటూ సో మనకి ఇంకా సాఫ్ట్ కాపీ అదేవిధంగా సిగ్నేచర్ కానివ్వండి ఇవన్నీ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి జేపీజీ ఫైల్ ఇంత ఎంబీ కంటే తక్కువ కాకుండా మనం అప్లై చేసుకోవాలంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అంట సో అనౌన్స్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏదేమైతే మాత్రం ఇది మనకి 3rd January 2022 లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఎవరైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే దీనికి సంబంధించి లైబ్రరీ జాబ్స్ గురించి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఉన్నవాళ్ళు వీటికి సంబంధించి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.